నీటి పారుదల సామర్థ్యంతో తెలంగాణకు చెందిన ప్రాజెక్టులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. కేంద్రం ఏర్పాటు చేసిన మూడు ప్రత్యేక ప్రధాన సంస్థలు ప్రాజెక్టుల నీటి పారుదల సామర్థ్యంపై అధ్యయనం చేశాయి. సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం పేరిట చేసిన ఆ నివేదికను జలశక్తి శాఖ పార్లమెంటు వేదికగా వెల్లడించింది. ప్రాజెక్టుల నీటిపారుదల సామర్థ్యంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని నమోదు చేసింది. నీటిపారుదల సామర్థ్యంలో రాష్ట్రానికి చెందిన పలు ప్రాజెక్టులు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచాయి. వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్, సెంటర్ ఫర్ వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అనే మూడు ప్రధాన సంస్థలు దేశవ్యాప్తంగా 17 మేజర్ మధ్యతరహా ప్రాజెక్టుల నీటిపారుదల సామర్థ్యంపై అధ్యయనం నిర్వహించాయి. వీటితో పాటు కేంద్ర జలసంఘం సైతం నీటిపారుదల ప్రాజెక్టుల నీటి వినియోగ సామర్థ్యాన్ని అధ్యయనం చేసింది. ఆ నివేదికను సాగునీటి ప్రాజెక్టుల సామర్థ్యం పేరిట ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ పార్లమెంటు వేదికగా వెల్లడించింది. అందులో తెలంగాణకు సంబంధించిన సాత్నాల, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండటం విశేషం. ప్రాజెక్టులను నిర్మించడమే కాకుండా వాటిని సమర్థంగా వినియోగించుకునే అంశాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. నీటి వినియోగంలో వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి ఆయకట్టుకు సాగునీరందడం ఒక కలగా ఉండేది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం టైల్ టు హెడ్ అనే పద్ధతికి శ్రీకారం చుట్టింది. మొదట చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ క్రమంగా ప్రాజెక్టు సమీపంలోని ఆయకట్టుకు నీరందించే విధానాన్ని అవలంబించింది. ఫలితంగా చివరి ఆయకట్టుకు కూడా సాగునీటికి ఢోకా లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ మొదటి దశ ఆయకట్టుకే పూర్తిగా నీరందని దుస్థితి నుంచి ఇవాల్టి ఎస్ఆర్ఎస్పీ రెండో దశలోని చివరి ఆయకట్టుకు సైతం నీరందటం విశేషం. కాలువల్లో నిరంతరం సాగునీటిని విడుదల చేయకుండా ఆన్ అండ్ ఆఫ్ సిస్టమ్ను అమలు చేస్తున్నది. వారం విడిచి వారం తడిని అందిస్తున్నది. ఈ విధానం వల్ల నీటి వృధాను అరికట్టడమే కాకుండా పంటల దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. తాజాగా కేంద్రం విడుదల చేసిన గణాంకాలు ఇదే విషయాన్ని వెల్లడించాయి.